మొన్నటి వరదలకు విజయవాడ హైదరాబాద్ హైవే కథ ఏమైందో చూసిండ్రు కదా. ఇక ఎన్టీఆర్ జిల్లా బార్డర్ ఐతవరం కాడ పోలీసు వాళ్ళు హైవే మీద వరద ఉందని 7 బండ్ల నాడ ఆపేసిర్రు. వరద ఎక్కిపోయి కార్లు అయితే కట్టెపుల్ల లెక్కనే కొట్టుకుపోయినాయి. ఇక ఇప్పుడు వరద తగ్గినాక ఆ కొట్టుకుపోయిన కార్లను బయటికి తీసేటందుకు కన్న కష్టాలు పడుడైతుంది. అయ్యో పాపం, ఏం కోసొచ్చి పాడాయను. విజయవాడ హైదరాబాద్ హైవే పంట వచ్చిన వాళ్ళకు మొన్నటి రోజు పిడకల లెక్కనే అయిపోయింది పోరి. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వస్తుంటే నడిమిట్ల వరద ఉందని పోలీసు వాళ్ళు కీసర టోల్ ప్లాజా కాడ 7 దానే కార్లు ఆపిరట. కథమిగ వరద అమాంతం పెరిగి కార్లు కచ్చపుల లెక్క కొట్టుకపోయినాయి. ఇక ఇలా కార్ల ఓనర్లంతా నా కార్ ఏడున్నదని కన్నీళ్లు పెట్టుకుంటా ఎంకులాడేటందుకు వచ్చారు. రోడ్డు మీద టోల్ వసూలు చేస్తారు, ఆ రోడ్డు మీదకి వెళ్ళి కార్లు కొట్టుకపోయినాయి, కొట్టుకపోయిన కార్లను మీరు బయటకు తెప్పారా అంటే మాకేం సంబంధం, మీరు ఏ గంగల్లో ఓరి అన్నట్టు మాట్లాడిరట టోల్ ప్లాజా వాళ్ళు. టోల్ గేట్ బాధ్యత అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్, పట్టించుకోవట్లేదు. మేము అక్కడ ఫోన్ ఉంది, ఆ ఫోన్ నుంచి కూడా ఫోన్ చేసాం వాళ్ళకి, ఫోన్ చేస్తే వస్తారు చేస్తారు అన్నారు. కనీసం చిన్నపిల్లలు ఉన్నారండి, వాటర్ అయినా పంపించండి అన్నాం మేము, అయినా కూడా పట్టించుకోలేదు. మాకు ఇప్పుడేమో ఆ కార్ తీయాలంటే ఎట్లా తీయాలో తెలియదు. ఇప్పుడు టోల్ గేట్ ఏం స్పందించలేదు. మళ్ళీ మేము పోయి వాళ్ళ దగ్గర కలిసి, మాది నందిగమే కాబట్టి మళ్ళీ పోయి కలిసి వాళ్ళు కార్ తీయడానికి ఇంచుమించు 10,000 దాకా అడుగుతున్నారు. టోల్ ఫేజ్ దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళు మాకు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు 11,000 కట్టేసి మేము బయటకు తెప్పించాం సార్. ఇప్పుడు కూడా దీన్ని షోరూమ్ తీసుకెళ్ళంటే 8,000 అడుగుతున్నారు సార్. టోల్ ఫేజ్ 70 రూపాయలు కట్ అయింది సార్ మాది కూడా. ఇక చేసేది ఏం లేక క్రేన్లను పిలిపించి 10,000-15,000 కిరాయి మాట్లాడుకొని కొట్టుకపోయిన కార్లను ఇట్లా బయటకు తీపించుకుంటురట. అయ్యో, కార్ల రూపురేఖలే మారిపోయినాయి కదా. ఇక వీటిని రిపేర్ చేసినా దండగే ఉండేటట్టున్నది పో. పాతింప సామాన్ల కేసుతట్ట అయిపోయినాయి అన్నిగా. కార్లు ఆగమై అనున్న వస్తువులు ఆగమై బాధితులు ఏడుస్తుంటే కార్లకి వెళ్ళి పైసలు బ్యాగులు కూడా కొట్టేసిరని ఇంకొందరు అంటున్నారు. 20,000 క్యాష్, తులం బంగారం సార్, ఒక బ్యాగ్ పోయింది సార్, క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ పోనా సార్. దాంట్లో లగేజ్ ఉంది సార్, మరి అంటే దాంట్లో 5 లక్షలు లగేజ్లు ఉన్నాయి, మరి తీయడానికి ఎట్లా సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ అవ్వకుండా తీసుకెళ్ళి అట్ట పడేశాడు. వీళ్ళు వచ్చినప్పుడు వరద అంతా లేకుండానట. పోలీసు వాళ్ళు బండ్లను వాపసు మరగొట్టినా మా కార్లు మా వస్తువులు మాకు మిగిలేటి ఆలు చేయబట్టి ఇలా మాకు ఇంత గోస వచ్చిందని మండిపడుతున్నారు. వెహికల్స్ అయితే తిరిగే పరిస్థితిలో ఉన్నా కానీ పోలీసు వాళ్ళు అజాగ్రత్త మూలంగా ఇది జరిగింది. కేవలం కొన్ని కార్లు పోయినా కానీ వెహికల్స్ ఆపే, కేవలం ఫ్లోటింగ్ తక్కువలో ఉన్నా కానీ ఆపారు. వెనకపోయే అవకాశం ఉన్నా కానీ ఒకేసారి ఫ్లోటింగ్ పెరిగింది. మేము ట్రాఫిక్లో ఉన్నాం కాబట్టి వెనక్కి పోలేకపోయాం. పరిస్థితి ఒకేసారి మేము మాకు అనుమానం వస్తానుంది, మేము వెళ్ళిపోతాం అండి అవకాశం ఉందంటే పంపిలక్క. అప్పటికి వరద అనేది చాలా తక్కువగానే ఉంది. తక్కువగా ఉన్నా కానీ సార్ మేము వెళ్ళిపోతాము, ఏమి అవ్వదు, అప్పుడు ఫ్లోటింగ్ అనేది తక్కువగానే కదా ఉంది, పంపించేయండి అన్న. మీ కార్లకి ఏమి అవదండి, మేము ఉన్నాము చూసుకుంటామని మమ్మల్ని వేరే దగ్గర పంపించేసిన. పొద్దున్న లేచినప్పటికీ మా కార్లు లేవు సార్. ఇలా లేవన్నప్పటికైనా టోల్ గేట్ వాళ్ళు అయినా ఎవరైనా రెస్పాన్స్ అవ్వలేదండి. ఇలాగా మేము 11,000 దాకా కట్టామండి. ఇప్పుడు ఇంటికి అక్కడ షోరూమ్ తీసుకెళ్తాకైనా 8,000 అడుగుతున్నారు. అలా ఏమైనా కార్లు వరదల మునగాలని చేసిరా కానీ ట్రాఫిక్ జామ్ కావద్దు, వరద ఏమైనా తగ్గుతుందేమోనో అని ఆపినట్టున్నారు. ప్రాణమే పోతుంటే బొంతసింపులకు ఏడిచినట్టు, ఆ టైంలో ప్రాణాలు కాపాడుడే ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి కార్లను కాపాడుడు కాదు కదా అని జనాలను కార్లకి వెళ్ళి దింపి వాపసు వెళ్ళగొట్టినట్టున్నారు. ఇక వాళ్ళనంటే ఏమొస్తుంది కాదా. కార్ల ముచ్చటి ఇట్లుంటే బైకులను కూడా చూడు రాఘవ, మట్టిలో ఎట్లా ఊరకపోయినాయో. ఇక పోయిన బండ్లను ఎంకులాడుకుంటా ఇగో ఇట్లా వచ్చి మట్టిలో ఊరకపోయిన బండ్లను తవ్వి తీసుకున్నారు బయటకు మంచిగా. ఇక మొత్తం ఇంజన్లకే నీళ్లు పాయా, వీటిని ఏం రిపేర్ చేయించినా దాండిగా ఉండేటట్టున్నది కదా. కానీ వరద ఎంత ఆగం చేసింది చూడు రే.